పట్టుకొస్తాడని చూస్తుంటే ఏడ్చుకుంటా కూర్చున్నాడేంది ఓరు వారి, ఏమైందిరా నీకు? అయిపోయారు నీకెంత కష్టం వచ్చే కే పాలు సారు. అయ్యో గిట్ల అవుతుంది అనుకోలే నాయన, నీకెంతటి కష్టం వచ్చింది కే పాలుతారు. అయినా నీ కష్టాలు వచ్చే వచ్చినాయి కానీ మళ్ళా మళ్ళీ నీకే రావన్న గింతటి కష్టాలు. నాయన నువ్వు అయితే ఓర్చుకుంటావు కానీ నేనైతే సర్టిఫికెట్ పూర్తయినా ఓర్చుకోకపోను సారు. సారు నీ బాంచను సారు. ఎవడేమన్నారా నిన్ను గంతగానే ఏడుస్తున్నావు? ఇక ఏడవకపోతే ఇంకేం మిగిలింది ఏమున్నదక్క? ఇక ఏడుస్తుండే తప్ప ఏమి లేదు. అయినా మాకే పాలు సార్కు లోకంలో లేని కష్టాలన్నీ మా సార్కి వస్తానే. వామ్ మీకే పాలు సారా? ఏంద్రా కొత్తగా వింటున్నా. మాకే పాలు సార్ కాకపోతే మీకే పాలు సార్ అవుతాడా మరి? ఆయన ఏమైందిరా మీకు ఏ పాలు సార్కి? ఏమైందని చిన్నగంటవా? ఏం కావాలి ఇంకా మొత్తం అయిపోయింది. మా సారు ఎక్కడెక్కడో కష్టపడి ఏమేమో చేస్తే క్రెడిట్ మొత్తం వేరేటోళ్ళు తీసుకుంటారట. మొన్నటికి మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నది కదా, దాన్ని అమ్మకుండా చేసినట్టు కా క్రెడిట్ కూడా వేరేటోళ్ళు తీసుకున్నారట. ఏం చేయాలి నా బుగ్గి? మొత్తం ఈయన కష్టపడు క్రెడిట్ మొత్తం వేరేటోళ్ళకి పోడు, ఈయన కష్టపడు క్రెడిట్ మొత్తం వేరేటోళ్ళకి పోడు. చూడు ఎట్లా ఎడుతాడో గొడగొడగొడగొడగ ఏడుగు పట్టేస్తారు. జేడి లక్ష్మీనారాయణ 3 నెలల్లో కనీసం ఒక్క రోజైనా కోర్టుకు వచ్చాడా? ఆయనలాగే అనేక మంది ఫైల్ చేశారు, కనీసం ఆయన మ్యాటర్ లిస్టెడ్ అయిందా? నాదైన తర్వాత అలాంటి ఎన్నో లిస్టులు అయ్యాయి. అలాంటిది మీరు ఆయనకి క్రెడిట్ ఇవ్వడానికో ఇంకోరు క్రెడిట్ ఇవ్వడానికో చేస్తే దేవుడు మిమ్మల్ని శపించడా? అయ్యో సార్ ఊకో, ఏడుతాడు నాకు పొల్లు పొల్లు ఏడిపోతుంది. అయ్యో కేవలం సారు, అరే ఏడవకు ఏడవక అంటే ఏడుతాడక్క. 2 నెలలు కష్టపడ్డాను, 10 రోజులు ఆర్గ్యుమెంట్ చేశాను, 30-40 రోజులు ప్రిపేర్ చేశాను, కోర్టు చుట్టూ రాత్రి పగలు తిరిగాను. ఇంత చేస్తే నాకు క్రెడిట్ ఇవ్వడానికి మీ దేవుడే అన్నాడు ఉందా? క్రెడిట్ ఈస్ డ్యూ, ద క్రెడిట్ ఈస్ డ్యూ అని. ఇంకా ఎవరికో క్రెడిట్ ఇస్తే మీ కుటుంబాలు సర్వనాశనం అవ్వకపోతే నా పేరుకే పాలు కాదు, మిమ్మల్ని కూడా వదిలి విడిచి పెట్టను. ఏడవకి ఏం కాదులే గాని, మొన్నగా బాబుమోహన్ సార్ అయితే కే పాల్స్ దగ్గరకు అయితే వచ్చి కలిసిండు కదా, ఈ ముఖ్యమంత్రి ఎట్లయినా అయితారు గానీ నువ్వైతే ఊకే ఏడవకు. ఆయన కష్టాలు అత్తే వచ్చినాయి గానీ మరీ గిన్ని కష్టాలా? జనాల కోసం ఎంత కష్టపడతాను, జనాల కోసం ఎంత సేవ చేస్తాను, అయినా సుతం దేవునికి కరికరం లేకుండా ఇన్ని కష్టాలు మా సార్కే ఇస్తాను. అయ్యో భగవంతుడా, కే పాల్ సార్ ఎట్లా భరిస్తాడో ఇవన్నీ కష్టాలు, ఈ కష్టాలు పిచ్చి మొక్కలు దారా, నీకు గిన్ని కష్టాలు నువ్వేమైనా భరించుతావా? ఆ గడ కూర్చొని అయ్యో తమ్ముడా ఎందుకు ఇంత ఎడవ పడతావు అని చెప్పా పడుతుంది. ఏ ఊకో ఊకో ఊకో, ఏమెడుతున్నావురా ఆడపిల్లలాగా? అవునా అక్క, ఈ మాట నిజమేనా? మన మాట నిజమైతే మంచిగుంటది కానీ నీ నోటు మాకు పుణ్యానా? మా సారే కనుక సీఎం అయిందనుకో నీ నోట్లే మినిమగూడాలు చక్కెర రెండు కలిపిపోతా. అయినా మా సార్ ఎంతో మంచోడు కాకపోతే ఆ జనాల బాధను మొత్తం ఆయన కుసల మీద వేసుకొని మోసుకుంటా పోతాడక్క. జనాలకు దుఃఖం ఆగుతలేదు కానీ జనాలకు ఎంత కట్టవచ్చినా కూడా అయ్యో నేనున్నా నీ ముంగట నీ ఎంత పైసలు పోయినా ఎంత ఖర్చు అయినా కూడా మస్తు చెమట పోసినా కూడా ఆయన పట్టించుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు జనానికి ఎక్కడ దొరుకుతారా అక్క? అయినా మా సారు పుణ్యానక దేవుళ్ళు ఎక్కడున్నారో కానీ శంకరా భగవంత ఎక్కడున్నావు? మా సారు నిజంగానే సీఎం కావాలా దేవుడా? ఇదే నా కళ. ఆయన మా తమ్ముడు చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి ఏడితేనే ఉంటాడు, వాడైతే మస్తు సతాయిస్తూనే ఉంటాడు నన్ను ఇట్లనే. కానీ ఇవ్వుళ్ళు అయ్యాలి ముచ్చట్లు, మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుగుతాం, అంతవరకు ఉంటాం మళ్ళా.